ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ ఏం చేస్తుందో అసలు ఉందా లేదనేది ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యశ్రీలో గతంలో ఏదైతే సేవలు పొందారో అవన్నీ ఆసుపత్రులను నిలిపేశారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి. సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, ఇది ప్రభుత్వం ఇచ్చే సహాయంలో జరుగుతున్న విషయాలు. అయితే ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల కానీ లేదా పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ 14-15 ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడం వల్ల కానీ గ్రామాల్లో ప్రత్యేకించి చిన్న చిన్న గ్రామాల్లో కానీ మేజర్ పంచాయతీల్లో కానీ పారిశుద్ధ్య లోపం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకి ఎక్కడ మురుగు అక్కడే ఉంది, ఎందుకంటే చాలా అర్బన్ ఏరియాల్లో డ్రైనేజ్ సిస్టమ్ చోట నీళ్లు నిలవబడకపోవడం జరుగుతుంది. కానీ విలేజెస్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ చెరువులు గుంటలు అన్నీ కూడా నిండి నీళ్లు నిలబెట్టి దోమలు అనేవి విపరీతంగా పెరిగినాయి. రెండవ అంశం, మనకు వర్షాకాలం వస్తే ఏజెన్సీ ఏరియాలో ఎపిడమిక్స్ వస్తాయి. ఎపిడమిక్స్లో ప్రధానంగా మలేరియా, డెంగ్యూ, అలాగే కొన్ని డిసీజెస్ ఏవైతే కొన్ని ప్రాంతాలకి ఉన్నాయో అవి వస్తాయి. దాని ముందు చర్యలుగా వైద్య శాఖను అలర్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, ఏజెన్సీ ఏరియాలో తెలుగుదేశం ప్రభుత్వంలో దోమతెరలు కూడా పెంచేవాళ్ళు. కానీ ఇవాళ మనం అటు విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు చూసుకుంటే డెంగ్యూ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఆరోగ్యశ్రీ లెక్కలు కానీ తీస్తే దాదాపు 6,000 కేసుల్లో ఆరోగ్యశ్రీలో డెంగ్యూ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. కానీ వైద్య శాఖ లెక్కలు ఏం చెప్తున్నారో, 2,100 డెంగ్యూ కేసులు మాత్రమే హాస్పిటల్లో రిజిస్టర్ అని చెప్తున్నారు. అంటే డెంగ్యూ కన్ఫర్మ్ చేయాలంటే ఏదైతే టెస్ట్ ఉందో ఆ టెస్ట్ ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ చేయట్లేదు. కాబట్టి ఇది విష జ్వరాలు అని వైరల్ ఫీవర్ అని చెప్పి కొట్టేసేసి డెంగ్యూ ఫీవర్ని రిజిస్టర్ చేయని పరిస్థితి కూడా ఉంది. రెండో అంశం ఏంటంటే చాలా చోట్ల ఏజెన్సీ ఏరియాలో కానీ పల్లెటూళ్ళలో కానీ ఈ డెంగ్యూ ఫీవర్తో ఏదైతే ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుందో అక్కడ లోకల్ ఆర్ఎంపీ డాక్టర్స్ లేదంటే దగ్గరలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్కి పోయి ప్రభుత్వ శాఖలో రిజిస్టర్ కాని కేసులు వేలలో ఉన్నాయి. ఇక రెండో అంశం మలేరియా, ఈ రెండు కూడా దోమల ద్వారా వచ్చేది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు దోమలను నిర్మూలించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కాబట్టి దోమల మీద దండయాత్ర ప్రజలు చేయాలి అంటే దండయాత్ర అంటే ఈ వైసీపీ రౌడీ కిరాయిలు వచ్చినట్టు కర్రలు పట్టుకుని అన్నా క్యాంట్ మీద వచ్చినట్టు కాదు. దోమల మీద దండయాత్ర అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి, నీళ్ల గుంటల్లో నీళ్ళు లేకుండా చూసుకోవాలి, అవసరమైతే దోమతెరలు కూడా ప్రజలు పెట్టుకోవాలని చెప్పి ఒక కౌన్సిలింగ్ సిస్టంలో దోమల మీద దండయాత్ర అని చెప్పి అప్పుడు సెప్టెంబర్ 2017 ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోదాలో ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఊరేగింపు పెడితే ఇప్పుడున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొంతమంది వైసీపీ నాయకులు చాలా హేళనగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏమి పని లేక దోమల మీద దండయాత్ర చేస్తున్నాడు, ఆ ఫ్లెక్సీల కాస్ట్ కూడా ప్రభుత్వం దండగా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ఏంటి రాష్ట్రంలో పరిస్థితి, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెంగ్యూ కేసులు, డయేరియాతో మన కృష్ణా జిల్లాలో 6 చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి ఒక అమ్మాయిని ఒక సభలో ఆశీర్వదిస్తే ఆ అమ్మాయి ఇవాళ డెంగ్యూతో చనిపోయింది. అంటే మరి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాద బలమా, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది కూడా ప్రభుత్వం చెక్ చేసుకోవాలా. ఎందుకంటే సీజనల్ డిసీజెస్ అనేవి ఆ రాష్ట్రాల్లో ఆ భౌగోళిక పరిస్థితి బట్టి వస్తాయి, దానికి ప్రభుత్వం సిద్ధం కావాలి. తెలుగుదేశం హయాంలో ఏజెన్సీ ఏరియా దోమతెరలు, మలేరియా ట్యాబ్లెట్లు, డెంగ్యూ రాకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒకప్పుడు 14-15 ప్రాంతంలో టాయిలెట్లు గొట్టాల మీద కూడా నెట్ కట్టించిన పరిస్థితి తెలుగుదేశానికి ఉంది. ఎందుకంటే దోమలు అందుట్లో ఉంటాయి కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్లో మూతలు లేకపోతే మూతలు ప్రభుత్వం ఇచ్చి చెత్తను కూడా సపరేట్ చేయించి డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేయించి ఇంత పనిచేస్తే తప్ప దోమల నివారణ సాధ్యం కాదు. Please subscribe to Andhrodayam TV channel.
Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.